ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. కరోనా వైరస్ గురించి మీకు అందరికీ తెలుసు. ఈ సందర్భంగా రెండే రెండు మాటలు దయచేసి ఆలకించండి. ప్రతి సంవత్సరం మనం జరుపుకునే పండుగలన్నీ కూడా తెలుసు. సంక్రాంతి మొదలుకొని డిసెంబర్ ఎండింగ్లో క్రిస్టమస్ వరకు అన్ని పండుగలు ఎంతో హ్యాపీగా సంతోషంగా సంబరాలు జరుపుకుంటూ ప్రతి ఒక్కళ్ళం ఆనందంగా ముగించుకుంటూ ఉండేవాళ్ళం. ఈ పండుగల బందోబస్తుల్లో మా పోలీస్ సిబ్బంది హోంగార్డ్ స్థాయి అధికారి నుంచి అత్యున్నతమైన డీజీపీ స్థాయి అధికారి వరకు మీ యొక్క క్షేమం గురించి, మీ యొక్క సంతోషానికి భంగం కలగకుండా ఉండటం కోసం ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చూసుకోవాలి అని ప్రణాళికలు వేసి ఆ సందర్భంగా ప్రతి ఒక్క పండుగని విజయవంతంగా ముగించేటట్టు డ్యూటీలు చేస్తూ ఉండేవాళ్ళం. ఆ సందర్భాల్లో మీ ఆనందమే మా ఆనందంగా మేము ఫీల్ అయ్యేవాళ్ళం. మీ సంబరాలే మేము సంబరాలు జరుపుకుంటున్నట్టుగా రోడ్ల మీద హ్యాపీగా ఉండేవాళ్ళం. ఏ ఇన్సిడెంట్ జరగకుండా, ఏ అవాంఛనీయ సంఘటన జరగకుండా పండుగ కంప్లీట్ అయిపోగానే అమ్మాయి పండుగ అయిపోయింది, ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు, ఇది చాలు దేవుడా అని తృప్తిగా ఇళ్ళకి వెళ్ళిపోయేవాళ్ళం. ప్రతి పండుగ బందోబస్తు రోడ్ల మీద పికెటింగ్ కానీ, గస్తీ కానీ, పెట్రోలింగ్ కానీ, చెక్ పోస్టులు కానీ, ఏ రకమైన బందోబస్తు డ్యూటీ చేసి మేము ఇంటికి వెళ్ళినా కూడా ఎదురుగా మా పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చి, డాడీ డాడీ నిన్న అన్నయ్యకి క్యాప్ ఇచ్చాం, ఈరోజు నేను క్యాప్ తీసుకుంటాను, క్యాప్ తీసుకొని ఇంట్లో పెడతాను అని ఒకళ్ళు ఎదురొచ్చేవాళ్ళు. ఇంకొకళ్ళు డాడీ డాడీ నాకు లాఠీ కావాలి అని ఇంకొకళ్ళు ఎదురొచ్చి, ఇలాగ వాళ్ళకి నచ్చిన వస్తువు, మా చేతిలో ఉన్న వస్తువులు తీసుకొని హ్యాపీగా ఇంట్లో పెట్టడానికి వచ్చేవాళ్ళు. వాళ్ళ ఆనందం చూసి మేము పడ్డ కష్టమంతా, బందోబస్తులో పడ్డ కష్టమంతా, శ్రమంతా కూడా మర్చిపోయేవాళ్ళం. దాని కారణం బందోబస్తు హ్యాపీగా అయిపోయింది, ఇంటికి వచ్చినందుకు పిల్లలు సంతోషపడ్డారు, ఆ సంతోషంలో మేము పడ్డ శ్రమను మేము మర్చిపోతూ ఉండేవాళ్ళం. ఇది ప్రతి సంవత్సరం ప్రతి పండుగకి ప్రతిసారి జరిగే బందోబస్తుల్లో మేము ఇంటికి వెళ్ళిన ప్రతిసారి మేము ఎదుర్కొంటున్న చిన్న చిన్న ఫీలింగ్స్. అయితే ఇప్పుడు మేము ఎదుర్కొంటున్నది వీటన్నిటికీ చాలా భిన్నంగా ఉంది. కరోనా వ్యాప్తి నివారణలో రోడ్ల మీద చెక్ పోస్టులలోను, ఏరియాలోను, పెట్రోలింగ్లోను, పికెటింగ్లోను, గస్తీల్లోను, సమూహాల్లోకి వెళ్ళి రావటము, పబ్లిక్తో ఇంటాక్ట్ అవటము, ఈ రకమైన బందోబస్తులు ముగించుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత మా పిల్లలు మాకు ఎదురు రావట్లా, మా చేతిలో ఉన్నవి తీసుకోవటానికి ఇష్టపడట్లా, భయంగా ఉంటున్నారు. డాడీ అన్నీ స్టెరిలైజ్ చేసుకొని చేతులు కాళ్ళు కడుక్కొని శుభ్రంగా జాగ్రత్తగా అన్నీ ఓ పక్కన పెట్టేసి ఇంట్లోకి రాడాడని దూరంగా ఉండి చెప్తున్నారు. బందోబస్తు చేసి వచ్చిన అలసట్లో ఇంతకుముందు పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు, ఇప్పుడు దూరంగా ఉండి రావటానికి భయపడుతూ చెప్పేవాళ్ళు. ఎంత తేడా ఉందో చూడండి. ఇదంతా కూడా మీరందరూ ప్రభుత్వాలు అధికారులు చెప్పినా కూడా వినకుండా బయటకు వచ్చి ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ చెప్పే రీజన్స్, సిల్లీ రీజన్స్ చెప్తూ ఉంటే చాలా బాధేస్తుంది. అయినా ఇష్టంతో డ్యూటీ చేస్తాం. మా పరిస్థితి ఇలా ఉంటే డాక్టర్స్, నర్సెస్ హాస్పిటల్లో 24 గంటలు డ్యూటీ చేస్తాం, వాళ్ళ పరిస్థితి ఎంత మరింత ఘోరంగా ఉంటుంది. ఇంటికి వెళ్తున్నారా, ఇంటికి వెళ్తే ఇంట్లోకి అసలు రణిస్తున్నారా, దూరంగా అంటరాని వాళ్ళలాగా దూరంగా ఉండి మీరు జాగ్రత్తగా ఉండండి అని వాళ్ళకి సర్ది చెప్పి మళ్ళీ తిరిగి హాస్పిటల్కి వెళ్ళిపోయి 24 గంటలు డ్యూటీలు చేసి అక్కడే తిని అక్కడే పడుకొని ఉంటున్నా
డాక్టర్లకి నర్సెస్కి వాళ్ళు కాళ్ళు కడిగి నీళ్లు చల్లుకున్నా మనకి ఆ రుణం తీరదేమో. ఇలాంటి పరిస్థితి కంటికి కనిపించిన శత్రు కరోనా వైరస్ తోటి అందరం పోరాడుతున్నాం. దీనికి ఒకటే నివారణ, ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ నాలుగే నాలుగు సూత్రాలు పాటించుకొని చెప్తున్నారు. ఒకటి, ఇంటి గడప దాటుద్దయ్యా అని మొత్తుకుంటున్నాం. ఒకవేళ అత్యవసర పరిస్థితి వస్తే, అత్యవసర పరిస్థితి మాత్రమే వస్తే మాస్క్ పెట్టుకొని బయటకు వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళేంత వరకు మాస్క్ తీయొద్దు, మాస్క్ను కనీసం టచ్ చేయొద్దు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ మాస్క్ని క్లోజ్ డస్ట్బిన్ వేసేయాలి. ప్రతి 40 నిమిషాలకు ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకోమని చెప్తున్నారు. ఇంటికి గడప దాటొద్దని చెప్తున్నారు. ఇంట్లో ఉంటేనే మీకు రక్ష, అదే కరోనాకి శిక్ష అని చెప్తున్నారు. వేడుకుంటున్నాం, దండాలు పెట్టి చెప్తున్నాం, అయినా కూడా కొంతమంది వినటం లేదు. ఆ వినని వాళ్ళకి చెప్పుకుంటూ పోతూనే ఉన్నాం. ఎక్కడో ఒక చోట అడపదడపా లాటి జిలిపిస్తున్నాం. అది కావాలని కొడుతున్నా, కావాలని కొట్టట్లేదు. దయచేసి గమనించండి, ఆ స్థానంలో మా ఫ్యామిలీ మెంబర్స్ నిలబడితే మేము కొడతామా కొట్టగలమా అని ఆలోచించే మేము లాఠీ జిలిపిస్తాం. అంతకు మించి మిమ్మల్ని బాధిస్తే, మిమ్మల్ని కొట్టితే, మిమ్మల్ని శిక్షిస్తే మాకు దయచేసి ఏమీ రాదు. ఇంకా మేము మానసికంగా బాధపడతాం ఇంటికి వెళ్ళి, అయ్యో ఈరోజు ఒకళ్ళు అనవసరంగా చేయాలేమే అని. దయచేసి గమనించండి, మా బాధను అర్థం చేసుకోండి. ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా ఒకటి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేయాలనుకుంటున్నా, కరోనా వ్యాప్తి నివారణ కోసం పాటుపడి ప్రయత్నించే ప్రతి ఒక్కళ్ళు, అనగా నర్సెస్, డాక్టర్స్, పారామెడికల్ సిబ్బంది, పారిశుద్ధ కార్మికులు, పోలీస్ సిబ్బంది, హోంగార్డు స్థాయి అధికారి నుంచి పై అత్యున్నత స్థాయి వరకు అందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నేను సెల్యూట్ చేస్తున్నా. దయచేసి నా సెల్యూట్ని స్వీకరించండి, పాటించండి, బయటికి రాకుండా ఉండండి, కరోనాని వ్యాప్తి చేయకుండా, వ్యాప్తి కాకుండా అరికట్టండి. జై హింద్.